డొనేషన్ రాగానే మీకు సర్వీస్ అవైలబుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో 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 సార్, చెప్పండి, ఎక్కడి నుంచి? మేము వెస్ట్గోదావరి పొడూరు సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. మాకు ఒక కేసు వచ్చిందండి. ఎలాగంటే వాళ్ళ ఫ్యామిలీ హెడ్ మిస్సెస్ పోయారు. ఓకే. అది చనిపోయిన తర్వాత ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. ఇప్పుడైతే వాళ్ళు ఏమంటారంటే మా దాంట్లో కార్డులో నేమ్ చేంజ్ చేయడం ఒకటి, ఫోటో చేంజ్ చేయడం కోసం అవసరం. ఆడికి ఆవిడికి హాస్పిటల్ ప్రాబ్లం ఉంది, హాస్పిటల్కి వెళ్ళి కార్డ్స్ అడ్మిట్ చేస్తే కానీ ట్రీట్మెంట్ జరగదు. ఈ విషయం ఏం చేయాలని అడుగుతున్నారు సార్. మిస్సెస్ పోయారు, వేరే చోట నుంచి వచ్చారు, కొత్త ఆవిడ వచ్చారు. ఒక్క ఇదండి, ఆవిడకి మన దగ్గర ఉన్న రేషన్ కార్డ్ డేటాబేస్ ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఫ్యామిలీ కవర్ అయిందండి. సో ఆవిడ పెళ్లి కాకముందు వేరే కార్డులో కవర్ అయి ఉంటారండి. హలో, పుట్టింట్లో అక్కడ బెనిఫిట్ తీసుకోవచ్చు కదండి. అలా తీసుకోమంటారు అంటే వాళ్ళు ఏంటంటే హస్బెండ్ అని పేరు రాస్తారు కదా, ఏంటని అడిగారు సార్. సరే, డాక్టర్ ఆఫ్ అని కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు చెప్పిన స్పెసిఫిక్ కేసుకి అక్కడ డిలీట్ కావాలి, ఇక్కడ యాడ్ అవ్వాలి. అవును సార్, దానికి ఏం చేయాలండి మరి? వీటికి ఇంకా నిర్ణయాలు తీసుకోవాలండి. ఇప్పుడు మీ సేవ ద్వారా కొన్ని సర్వీసెస్ పెట్టారు, ఇంకా మీరు చెప్తున్నటువంటి కొన్ని కొన్ని సర్వీసెస్ యాడ్ చేయాల్సి వస్తుంది, వాటికి డెసిషన్స్ తీసుకోవాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే సార్, వెస్ట్ గోదావరి అండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఏం కాదు సార్, ఇప్పుడు మీరు డబ్ల్యూఐపీకి మీ సేవ ద్వారా ఆర్ట్ని ఇచ్చారు సార్. లేటెస్ట్ ఇష్యూ చేసింది రచ్చబండ కార్యక్రమంలో ట్యాప్ కార్డు ర్యాప్ కార్డు ఇచ్చారు సార్. దానికి సంబంధించిన రిక్వెస్ట్ కూడా మీ సేవలో ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం సార్. వెరీ గుడ్, ఓకేనండి, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ తీసుకుంటాను సార్. సార్ దాని తర్వాత సార్ ఒకటి ఏంటంటే, ఇంత ముందు కార్డు ఇష్యూ చేసినప్పుడు వాళ్ళ ఆదాయ పరిమితి తక్కువగా ఉండి వైట్ కార్డు ఇష్యూ అయిందని, ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ ఆదాయ పరిమితి పెరగడం వల్ల వాళ్ళు పింక్ కార్డుగా ఎలిజిబిలిటీ అవుతున్నారని. తప్పనిసరిగా వాళ్ళు వచ్చి మాకు రిక్వెస్ట్ చేసుకున్నారు సార్, మా కార్డు మీకు సరెండర్ చేస్తాం, మా కార్డుని పింక్ కార్డు కింద మార్చండి, మాకు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ కింద ఉపయోగపడుతుందని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. ఓకే. ఆ ఫెసిలిటీస్ కూడా ఒకసారి కలెక్ట్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే పింక్ టు వైట్ గా ఆశిస్తుంది, కానీ లేదండి టూ పింక్ ఇవ్వట్లేదు సార్. లేదండి సార్, మీ సేవ ద్వారా రాలేదు కానీ ఎంఆర్ఓస్ ద్వారా వైట్ టు పింక్ కి ఆప్షన్ ఇంత ముందు ఇచ్చారండి. ఒక నెల 15 రోజుల క్రితం దాకా మీ సేవ వచ్చేదాకా కూడాను మీరు చెప్పిన వాస్తవం, పింక్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా తెల్ల కార్డులు ఇవ్వడం జరిగింది. కొంతమంది ముందుకు వచ్చి మాకు పింక్ కార్డు ఇవ్వండి అని అడుగుతున్నారు. అటువంటి మార్పు కోసం ఎంఆర్ఓస్ ద్వారా అవకాశం ఇచ్చారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇదే ఫెసిలిటీని మీ సేవ ద్వారా కూడాను ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది, అంతే కదండి సార్. అదే సార్, ఇంకొకటి చిన్న డౌట్ సార్, ఇదేంటంటే ఇంతకు ముందు 2006లో కార్డులు ఇచ్చిన తర్వాత అండి ఒక డేటా మనకి ఆన్లైన్ లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఒకే కార్డు నెంబర్ ఇద్దరు వ్యక్తులకు రావడం జరిగిందండి. దాన్ని మనం డబుల్ వ్యాప్ అని అంటాం సార్. అవును, మన డిపార్ట్మెంట్ తరఫున. అవును. ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తికి ఏమో WAP అని ఉంటుందండి, ఇంకొక వ్యక్తికి అదే నెంబర్ ఉన్న ఇంకొక వ్యక్తికి WAD అని ఉంది సార్. అవును. ఇప్పుడు ఈ సేవలకు వెళ్తుంటే ఒక కార్డు వ్యక్తి యొక్క వివరాలే డిస్ప్లే అవుతున్నాయి సార్, ఇంకొక వ్యక్తి నో డేటా అని వస్తుంది సార్. కానీ అతనికి రేషన్ సర్కుల్ ఇస్తున్నారు సార్, అతను కీ రిజిస్టర్లో నమోదే ఉన్నారు సార్. చెప్తున్నా, ఆన్లైన్ లోకి వచ్చేసరికి వాళ్ళ డేటా మనకి అవైలబుల్ గా ఉండలేదు సార్. ఆన్లైన్ లోకి వచ్చేది మనకు ఉన్న డేటాలో ఉన్న ఫోటో ఐరిస్, కొద్ది సభ్యులు కానీ పూర్తి సభ్యులు కానీ ఉన్న డేటానే ఆన్లైన్లో పూర్తి వివరాలు వస్తాయండి. మీకు ఈ దీని మీద చాలా అవగాహన ఉన్నట్టుంది. డబుల్ కార్డులు వచ్చినప్పుడు ఒకళ్ళ డేటా లేకపోవడం జరిగింది, వాళ్ళని రేషన్ డినై చేయకుండా ఉండడం కోసం అని చెప్పని మనం WAP WAP D అని ఇచ్చాము, రేషన్ ఇస్తున్నాము. వాళ్ళ డేటా ఇంకా మనకి రాలేదు. ఆ రేషన్ కార్డ్ WAP D ఏదైతే ఉందో ఆ డేటా మన దగ్గరికి రావాలి. ఇంకా దానికోసం కొంత యాక్షన్ జరుగుతోందండి. ఆ డేటా వచ్చిన తర్వాత వీటిని మనం ఆన్లైన్లో పెట్టగలుగుతాం. డేటా లేనివి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ర్యాప్ కానీ ఇవి కానివ్వండి, కార్డుగా కన్వర్ట్ కాకుండా కూపన్గా ఓన్లీ రేషన్ పర్పస్ కోసం ఉన్న వాటికి
డేటాని మనం ఆన్లైన్లో పెట్టలేకపోతున్నాం. హలో 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 చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్, మాది నిజామాబాద్ బాన్సువాడ జిల్లా, అరుణ్ రెడ్డి నా పేరు. మార్నింగ్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఈ సిమ్ సప్లైస్ లలో ఇప్పుడు మన రేషన్ కార్డ్స్ సవరణా గానీ ఇంకేదైనా ఉన్నా కదా, ఓన్లీ 10% మాత్రమే, 100% లో 10% మాత్రమే పెట్టారు డాటా. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డ్ కొరకు వచ్చారు ఒక అతను, సవరణ మాత్రమే పెట్టారు కదా సార్. మళ్ళీ డూప్లికేట్ అతను పోయింది, ఏదో సంథింగ్ పోయింది, అది మరి ఇంకో డూప్లికేట్ గా తీసుకొని ఇచ్చేసి వాళ్ళకి ఇద్దామంటే అది లేదు కదా. అవునండి అవును. మరి అలా అంటే ఇప్పుడు పబ్లిక్ ఏమైపోయింది అంటే, ఇప్పుడు ఎవరైనా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏదైనా అప్లికేషన్ పెడితే ఎంఆర్ఓ ఆఫీస్ లలో చెప్పేస్తున్నారు అక్కడ మీ సేవలు ఉన్న తీసుకెళ్ళండి, మీ సేవలు వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేస్తున్నారు. ఓకే, పబ్లిక్ ఏమో మా దగ్గరకు వచ్చి మా దగ్గర మేము రాలేదు రాదు అంటే వాళ్ళు ఎన్ని పరిస్థితులలో లేదా, వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళే మీ సేవ వాళ్ళు ఇస్తలేరు, మీ సేవలు చెప్తున్నారు వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ లో, మరి మీరేమో ఇవ్వట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. వాళ్ళకి మేము నచ్చ చెప్పలేకపోతున్నాం. అంటే ఇప్పుడండి దీంట్లో 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే డూప్లికేట్ సర్వీస్ అన్నది ఇంకా మనది మీ సేవలోకి రాలేదు, కానీ ఆ విషయము ఆఫీసర్స్ కు చెప్పేసి అక్కడ లేదు అనేటట్టు చెప్పాలి కదా సార్ వీళ్ళు. అవునండి అది కరెక్టేనండి. ఇప్పుడు ఏపీలో ఎక్కడన్నా వెళ్ళండి, ఏ మీ సేవ సెంటర్ కన్నా వెళ్ళండి, ఒక ఒక క్లయింట్ ఒక అతను వచ్చేసి అక్కడ ఇస్తున్నారు ఏంటి రేషన్ కార్డు అని చెప్పేస్తున్నారు. అసలు సిచ్యువేషన్ వాళ్ళకి తెలియట్లేదు కదా సార్. అవునండి. అటువంటి అప్పుడు పబ్లిక్ ఏమవుతుంది, ఇప్పుడు ఆధార్ కార్డు మీ సేవలలోనే ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, మీ సేవలలో ఆధార్ కార్డు వాళ్ళు ఎన్రోల్మెంట్ కార్డు అని చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళినే పరిస్థితులలో లేరు. ఓకే, ఇప్పుడు పేపర్లలో పేపర్లలో ఏం చెప్తున్నారు మీడియా వాళ్ళంతా, ఇకపై మీ సేవలలో ఆధార్ అని చెప్పేస్తున్నారు. సిచ్యువేషన్ కరెక్ట్, పబ్లిక్ అసలైన విషయం ఏంటో తెలియలేక వాళ్ళు మా పైకి వచ్చేసి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. అవునండి. ఇప్పుడు మీరు 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 ఆపరేటర్ అండి? అవునండి, కియోస్క్ ఆపరేటర్. ఓకే, కియోస్క్ ఆపరేటర్ కదా. సో మీ సెంటర్ లో సిటిజన్ చార్టర్ అన్న ఉందా అండి? ఉందండి, సిటిజన్ చార్టర్ అన్ని ఉన్నాయి. ఉన్నాయి కదా. కానీ పబ్లిక్ 100% 100 మంది ఒక రోజు 100 మంది పబ్లిక్ వస్తే అందులో 10 మంది మాత్రమే దాని గురించి తెలుసు, ఇక్కడ లేదు అని వాళ్ళకు. అందుకేనండి ఇప్పుడు ఒకసారి ఒక నిమిషం, ఇప్పుడు సిటిజన్ చార్టర్ ఉంది కదా ఆల్రెడీ, ఆ సిటిజన్ చార్టర్ లో టైం లిమిట్స్, మన అసలు ఎన్ని సర్వీసులు ఉన్నాయి మొత్తం అన్ని దాంట్లో ఉంటాయి కదా. సర్వీసులు అన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రేషన్ కార్డు దాని గురించి, ఇప్పుడు సపోజ్ రేషన్ ఒక మన డూప్లికేట్ గురించి ఎవరినో వచ్చి అక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ తీసుకోండి అని చెప్పన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మనకి సిటిజన్ చార్టర్ యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా సిటిజన్ చార్టర్ ఒకటి ఉంది, ఆ సిటిజన్ చార్టర్ చూపించారు అనుకోండి, అసలు ఏం సర్వీస్ అవైలబిలిటీలో ఉన్నాయనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళు అడుగుతున్న సర్వీస్ మన దాంట్లో ఉందా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోతుందండి. కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు మన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి ఒక విఆర్ఓ కానీ ఒక వేరే ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్ వాళ్ళే చూస్తారంటే అక్కడికి వెళ్ళండి, మీ సేవలకు వెళ్ళండి అని చెప్పేస్తున్నారు. అవునండి, అది ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారండి, ఎందుకంటే అన్ని మీ సేవలో తీసుకోవాలని చెప్తున్నారు కాబట్టి చెప్తారు. సో కాబట్టి అప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక విషయం సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఎందుకంటే మీరు ఒక వాస్తవాన్ని చెప్పండి, చెప్తున్నాను అసలు మీరు ఎటువంటి నా మీద మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, ఒక వాస్తవాన్ని చెప్తున్నాను. ఒక రోజు 10కి నచ్చజెప్పి ఉన్నాయి సార్ మా దగ్గర, ప్రతి ఒక్క కియోస్క్ ఆపరేటర్ దగ్గర 10 మందికి నచ్చజెప్పేటువంటివి ఉన్నది, కానీ మరీ అతిగా చెప్పలేకపోతున్నాం కదా సార్. ఓకే, వాస్తవాన్ని మీరు అవునని అనుకుంటే హ్యాపీ, లేకపోతే నేను చెప్పడానికి కూడా నేను ఉండాలి. ప్రతి వాళ్ళకి ఫాల్స్ వస్తుంది, ఈ వర్క్ చేయలేకపోతున్నాం, ఆ వర్క్ చేయలేకపోతున్నాం, వచ్చిన వాళ్ళు పని చెప్తున్నారు అంటే చేయలేకపోతున్నాం అన్నట్టు సమస్య కాదు, 100% సక్సెస్ గా చేస్తున్నాం. మీ సేవ వచ్చినప్పటి నుంచి మా అందరికి ఒక నిరుద్యోగ సమస్య పోయినట్టున్నది మా అటువంటి వాళ్ళకు. అటువంటి నేను డిగ్రీ చేశాను, నాకు ఏ జాబ్ రాకపోతే పెట్టుకున్నాను, హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. కానీ సిచ్యువేషన్
ఓపిక ఉంటుంది సార్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీ దగ్గర మీకు చిన్న క్వశ్చన్ 10 సార్లు అడిగితే మీరే అది కొంచెం రియాక్ట్ అవుతారు, అది కొంచెం ఆలోచించండి. మీరు చెప్పిన పాయింట్స్ లో 2 థింగ్స్ కనబడుతున్నాయండి నాకు. ఒకటి ఏంటంటే అవేర్నెస్ అన్నది సరిగ్గా లేదు అని, అవేర్నెస్ అనేది సరిగ్గా లేదు, దాని తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తే కనుక ఈ అంబిగ్యస్ అంటే ఈ కన్ఫ్యూజింగ్ అసలు ఎక్కడ ఉండదండి. ఇది ఒకటి మెయిన్ థింగ్ రైట్. పబ్లిక్ లో కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఇది ఓన్లీ ఇక్కడ సవరణ మాత్రమే ఇవ్వగలచ్చు, డూప్లికేట్ లేదు, పహానీలు మాత్రమే ఇవ్వచ్చు, దాన్ని మేము సవరణ చేయడానికి వీల్లేదు, ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ లోనే, ఇటువంటి కొన్ని కరెక్ట్ పాయింట్స్ ఏమున్నాయో అవి చెప్పేసి పబ్లిక్ లో కూడా మాకు ఎటువంటి ఏ కియోస్క్ ఆపరేటర్ కు ఇబ్బందులు ఉండవండి. డెఫినెట్లీ వి విల్ డు అండి, డెఫినెట్లీ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో, హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మేము కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఈసావు నుంచి సార్. సార్ చెప్పండి. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. నేను ఈసేవా మేనేజర్ సార్, సిహెచ్వి కొడుస్తా నా పేరు. ఓకే సార్, నేను మన ఈ 3 సంవత్సరాల్లో ఒక 70 కార్డులు మోడిఫికేషన్ కానీ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ డిఫరెంట్ టైప్స్ ఒక 70 కార్డులు అప్లై చేశారు సార్ మన ఈసేవాలో. ఓకే సార్, ఒక 20 కార్డులు ఇష్యూ అయినాయి సార్. ఓకే, మిగతా 50 కార్డులు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నాయి సార్. అది మనం డేటా చెక్ చేసుకుంటే రేషన్ కార్డ్ ప్రింటింగ్ ఆప్షన్ ఇట్లా చూస్తుంటే ఏం లేదు సార్. అయితే ఆ కన్జ్యూమర్స్ వచ్చి బాగా గొడవ చేస్తున్నారు సార్. అయితే మనం మా హెడ్ ఆఫీస్ లో కూడా సార్ వాళ్ళని మేము ఇట్లా చెప్తాం సార్, చెప్తే వాళ్ళు అక్కడ కార్డు ఇష్యూ అయితేనే మన దాంట్లో వస్తుంది, లేకపోతే ఏముండదని చెప్తున్నారు సార్. ఓకే సార్, అయితే ఏంటంటే సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు వీళ్ళంతా కూడా మిగతా సుమారు 50 మంది ఉంటారు, ఆ 50 మంది మిగతా మళ్ళీ రిఫ్రెష్ గా అప్లై చేయాలా లేకపోతే ఇవే ప్రాసెస్ లో ఉంటాయా? ఇప్పుడు 70 కార్డులు 20 కార్డులు మాత్రమే ప్రాసెస్ అయ్యాయి, మిగతా 50 ప్రాసెస్ కాలేదు అంటున్నారు కదండి. ఇప్పుడు మీకు అక్కడ ఈ సేవా దానిలో కూడాను ఎక్కడాను ఈ ప్రాసెస్ లో ఉన్నాయి లేవనేది డేటా కూడా రాలేదు. ఈ పరిస్థితుల్లో మీరు మీ సేవా ద్వారా కొత్తగా టేకప్ చేయడం బెటర్ అండి, ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ కి సిగ్నేచర్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఫ్రెష్ గా టేకప్ చేయడం బెటర్. హలో, 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 హలో సార్. చెప్పండి. గుంటూరు నుంచి అండి. చెప్పండి సార్. ఇప్పుడు మాకు కొత్త షాప్స్ బైఫర్కేటైనాయి. ఓకే, అందులో ఇప్పుడు ర్యాపు ట్యాప్ కార్డ్స్ కూడా మేము పంపించవలసి ఉంది సార్ కొత్త కార్ షాప్ ఓనర్స్ కి. మరి వాటికి ఎట్లా అనేది మేము పంపించాలి సార్ త్రూ కలెక్టరేట్? అంటే ఏదైనా ప్రిస్క్రైబ్ ప్రొఫార్మ లాంటిది ఏమైనా ఉంటే మీరు ఎక్క ఎలా కమ్యూనికేట్ చేయాలి? మీరు ఈ సేవా తరఫున మాట్లాడుతున్నారండి? లేదు సార్, ఆర్డీ ఆఫీస్ గుంటూరు నుంచి అండి. సార్ మీరు మీకు ఆల్రెడీ అండి ఆర్డివాస్? అవును సార్, చెప్పండి సార్. సార్ మీ వాయిస్ కొద్దిగా రీసౌండ్ ఇస్తుంది, మీరు టీవీ వాయిస్ తగ్గిస్తారా? ఓకే సార్, కొద్దిగా తగ్గించండి. బల్క్ మైగ్రేషన్ అని ఒక ప్రావిజన్ ఉందండి, ఈ షాప్ బైఫర్కేషన్ అయినప్పుడు ఐసిఎఫ్ఎస్ డేటాబేస్ లో ఉంది అది. అవును సార్. దాని ద్వారా ముందు మీ రేషన్ కార్డు నుంచి కీ రిజిస్టర్కి జంప్ మార్పిచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆన్లైన్ లో కూడా మీకు వస్తుందండి. అదేనండి, బైఫర్కేషన్ అయిన కార్డులకి ఒక చోట నుంచి ఒక చోటకి 14వ షాప్ నుంచి 36వ షాప్ బైఫర్కేటెడ్ షాప్ కి రావాలి. ఎగ్జాంపుల్ 14వ షాప్ లో కొన్ని కార్డులు 36వ షాప్ కు వెళ్ళాలి, ఏ కార్డులు వెళ్తున్నాయనే దానికి మీరు బల్క్ మైగ్రేషన్ కింద చేయడానికి ఐసిఎఫ్ఎస్ డేటాబేస్ లో ప్రావిజన్ ఉంది. ఆ ప్రావిజన్ లో మీరు ఫాలో కావడమే. అంటే అందులో ఐసిఎఫ్ఎస్ లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు సార్, ఇది గతంలో అయితే మైగ్రేషన్ ఉండేదండి ఒక షాప్ నుంచి ఇంకో షాప్ కి. ఆఫ్టర్ బై ఎలక్షన్స్ తర్వాత నుంచి అది లేదు సార్. ఏ బై ఎలక్షన్స్ అండి?
అంటే మొన్న ఏప్రిల్ లో బై ఎలక్షన్స్ జరిగినాయి కదా సార్ కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కి, ఆ తర్వాత నుంచి ఆప్షన్ అవైలబిలిటీలో లేదు సార్. నాకు తెలిసినంత వరకు మైగ్రేషన్ ఫెసిలిటీ ఉందండి, అయినా ఒకసారి చెక్ చేస్తాము. మీ డిఎస్ఓ ఆఫీస్ నుంచి మళ్ళీ మాట్లాడమని చెప్పండి, మేము మేము అది కన్ఫర్మ్ చేస్తాను సార్. కొన్ని ఇప్పుడు డబ్ల్యూఏపీ కార్డ్ కూడా ఫోటో అనేది ఫోటో లేకుండా కార్డ్స్ డైనమిక్ రిస్ట్ లో రన్నింగ్ లో ఉన్నాయి సార్. అవును, వాళ్ళు రేషన్ అవైల్ చేసుకుంటున్నారా? అయితే ఇప్పుడు వాళ్ళ చిల్డ్రన్ కాలేజ్ లో ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే కానీ, లేకపోతే రాజీవ్ ఆరోగ్య పర్పస్ కానీ అది వాళ్ళు చెల్లట్లేదు సార్. మీకు ఇందాకే చెప్పారండి, మిస్సింగ్ ఇన్ డేటాబేస్, నల్ ఐరిస్, డబుల్ వ్యాప్, ఈ కార్డులన్నీ మనము ఓన్లీ రేషన్ పర్పస్గా ఇచ్చామండి. వాళ్ళందరికీ ఇంకా వాళ్ళ డేటా మన దగ్గర లేదు, రేషన్ కార్డ్ డేటా మన దగ్గర కంప్లీట్గా లేదు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఐరిస్ కానీ ఏవీ లేవు. వీటి మీద పాలసీ డెసిషన్ తీసుకోవాలి, వీటిని ఎట్లా రెగ్యులైజ్ చేయాలనేది, దట్ ఈస్ అండర్ ప్రాసెస్ అండి. At the end of the session, Andy, I would like to request to all SEAs and handholding persons ki, mana MPDO wise ga, district wise ga, please send the attendance sheets to PMU Andy. Already manaki PMU already state level state PMU unnaru IT department lo. వాళ్ళ మెయిల్ ఐడీస్ మన అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. సో వాళ్ళ ఎంపీడీఓస్ డిస్ట్రిక్ట్ వైజ్గా వాళ్ళ ఎస్సీఎస్దిను, తర్వాత హ్యాండ్ హోల్డింగ్ పర్సన్స్ది వాళ్ళ అటెండెన్స్ షీట్స్ పంపించండి. ఇట్స్ ఏ రిక్వెస్ట్, మన అర్జెంటుగా పంపించమని మనకి వచ్చింది. సో థ్యాంక్స్ టు ఆల్ ఫర్ గివింగ్ ఏ మనకి ఆపర్చునిటీస్ దిస్, అండ్ థ్యాంక్స్ టు మన డిప్యూటీ డైరెక్టర్ గారు అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు ఫ్రమ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి. And thanks to my colleagues and everybody. Thanks. Thank you.